ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు, లాక్డౌన్ ను పటిష్టంగా అమలు పరిచేందుకు విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి రంగంలోకి దిగారు. వాహనం మీద ఇంటి నుంచి బయలుదేరి ప్రధాన రహదారులపై కరోనా గురించి అవగాహన కల్పించారు. ఉదయం 11 తర్వాత వాహనాలపై తిరుగుతున్న వారిపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలియజేశారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ బయటికి రాకూడదని తెలిపారు. మాట వినకుండా వచ్చిన వారి వాహనాలు సీజ్ చేయాలని డీఎస్పీకి తెలిపారు. ఎక్కువ జనాభా కలిగిన మన భారతదేశంలో అత్యంత వేగంగా ఈ వైరస్ తాకుతుంది. దయచేసి ఈ లాక్డౌన్ ప్రకటించిన సమయం ఏప్రిల్ 14 వరకు ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండని కోరుతున్నాం. ప్రపంచాన్నంతటిని కుదిపేస్తున్న పరిస్థితిలో దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ప్రవేశించడం, ఈ వైరస్కి నివారణ తప్ప అరికట్టే మందు లేకపోవటం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించమని మరి ప్రధాని మోడీ గారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రకటించడం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు బాధ్యతగా వ్యవహరించండి, మీరు మీ నియోజకవర్గాల ప్రజల్ని కట్టడి చేయండి, వారిలో అవగాహన కల్పించండి అని చెప్పిన పరిస్థితిలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు చెబుతూ పెడుతూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారాగా ప్రతి వార్డులో మిషన్లు, పిచికారీ మిషన్లు ఇచ్చి ప్రతి వీధుల్లో ఈ పిచికారీ చేయడం జరుగుతుంది. నిన్నటి రోజున మున్సిపాలిటీ ఫైర్ ఆఫీసర్ ద్వారా కూడా ఈ పిచికారీ మందులు, అలాగే బ్లీచింగ్ కొరత ఉంటే వ్యాపారస్తులతో మాట్లాడి బ్లీచింగ్ కూడా తెప్పించడం జరిగింది. మరి బాధ్యత గల శాసనసభ్యునిగా సమాజ శ్రేయస్సు, ఈ రాష్ట్ర భద్రత కోసం మేము రోడ్ల మీదకు వచ్చి ప్రజల్ని ప్రార్థిస్తున్నాం. దయచేసి అవగాహన లోపంతో, ఆకతాయితనంతో రోడ్ల మీదకి రావద్దు. మీరు వచ్చి మీ ఇంటికి వైరస్ని తీసుకొని వెళ్తే కుటుంబ సభ్యులు, తద్వారా మీ చుట్టుపక్కల వారు వ్యాధిగ్రస్తులు అవుతారు, మరణాలు సంభవించవచ్చని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరి ఎంత చెప్పినప్పటికి కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించిన వారి మీద చర్యలు తీసుకోమని